జగన్ ఇచ్చిన ఊపుతో సిద్ధార్థ రెడ్డి దూకుడు ఇక నెక్స్ట్ టార్గెట్ ఇదే ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా రెడ్డి సిద్ధార్థ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు కొద్ది రోజుల క్రితం రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టుల్లో భాగంగా కర్నూలు జిల్లాకు చెందిన సిద్ధార్థ రెడ్డికి శాప్ చైర్మన్ పదవి కట్టబెట్టారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి జగన్ స్పష్టమైన హామీ ఇచ్చారు సిద్ధార్థను తన గుండెల్లో పెట్టి చూసుకుంటానని ప్రకటించారు ఇప్పుడు అదే అమలు చేశారు బైర్రెడ్డి వయస్సు అనుభవం కాకుండా ఆయన పనితీరునే ప్రామాణికంగా తీసుకున్నారు భైర్రెడ్డికి ఉన్న అభిమానం గుర్తించారు జగన్ ఏం చెప్పారో అదే చేశారు సిద్ధార్థ రెడ్డికి వయస్సుకు తగిన పదవి కట్టబెట్టారు ఆయన విజయవాడలో శాప్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సైతం హాజరయ్యారు బాధ్యతలు స్వీకరించిన వెంటనే శాప్ చైర్మన్ హోదాలో రెడ్డి నేరుగా పివి సింధును కలిశారు ఒలింపిక్స్లో పథకం సాధించడం పట్ల అభినందించారు ఒలింపిక్స్లో వరుసగా రెండు సార్లు పథకాలు సాధించిన సింధు దేశ కీర్తి ప్రతిష్టలను మరింత పెంచారని అన్నారు ఏపీలో బ్యాడ్మింటన్ స్టేడియం నిర్మాణం పైన చర్చకు వచ్చింది ముఖ్యమంత్రిని కలిసిన సమయంలో ఈ స్టేడియం నిర్మాణానికి సింధు అంగీకారం తెలిపారు దీంతో దీనిపైన త్వరలోనే పూర్తి స్థాయిలో అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లుగా సమాచారం అయితే అప్పుడే బైర్రెడ్డి అభిమానులు వచ్చే ఎన్నికల గురించి జోస్యం చెబుతున్నారు వచ్చే ఎన్నికల నాటికి ఖచ్చితంగా భైర్రెడ్డికి సీఎం జగన్ తగిన గుర్తింపు ఇస్తారని ప్రమాణ స్వీకార సమయంలో చెప్పుకొచ్చారు బైరెడ్డి నెక్స్ట్ టార్గెట్ ఎమ్మెల్యే అవడమే అంటూ ధీమాగా చెబుతున్నారు ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే విజేంద్రనాథ్ రెడ్డితో పాటుగా కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు అయితే నంది కొట్కూర్ రిజార్డ్ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఉన్న ఆర్ధర్తో బైర్రెడ్డికి వివాదాలు ఉన్నాయనే ప్రచారం ఉంది అయితే బైర్రెడ్డి సిద్ధార్థ రెడ్డి అక్కడ ఇప్పుడు వైసీపీ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నారు సొంత పార్టీ ఎమ్మెల్యేలతో విభేదాలు ఉన్న అధినాయకత్వం బైర్రెడ్డిని పక్కన పెట్టలేని పరిస్థితి బైర్రెడ్డికి ఉన్న ఫాలోయింగ్ వాగ్దాటి యాస భాష ముఖ్యంగా యూత్లో ఉన్న ఫాలోయింగ్ ప్లస్ పాయింట్స్గా మారాయి రాజకీయంగా దూకుడుగా ఉండే భైర్ బలం అదే బలహీనత అదే రాజకీయాల్లో నాకున్న ఒకే ఒక ధైర్యం జగన్ అని చెబుతూ తన నియోజకవర్గం నేతలను జిల్లా నాయకులను లెక్క చేయాలనే విమర్శ ఉంది ఇక ఇప్పుడు శాప్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించడంతో సీఎం జగన్ మంత్రి అవంతిని కలిసేందుకు బైర్రెడ్డి అపాయింట్మెంట్ కోరినట్లుగా సమాచారం కడప క్రికెట్ స్టేడియంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా క్రీడా సౌకర్యాల పెంపు కోసం పనిచేస్తానని బైరెడ్డి చెబుతున్నారు అయితే ప్రస్తుతం నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన వారిలో అందరికంటే చిన్న వయస్సు బైర్రెడ్డిదే మరి తనకు అప్పగించిన బాధ్యతలు నిర్వహణలో బైర్రెడ్డి ఎటువంటి మార్క్ చూపిస్తారనేది రానున్న రోజుల్లో స్పష్టత రానుంది అయితే రాజకీయంగా మాత్రం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి తనకు మరింత మద్దతు లభించేలా బైర్రెడ్డి బలమైన పునాది వేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు